హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చాలా సాధారణమైనటువంటి విషయాలు. నాగ చైతన్య సమంత కూడా తమ యొక్క ప్రేమ పెళ్లిని అలాగే చేసుకున్నారు. అయితే అసలు నాగ చైతన్య సమంతతో ఎందుకు ప్రేమలో పడ్డాడు, ఆమెకి ఎందుకు పెళ్ళాడాడు అనే విషయం చమన్లో చాలామందికి ఎవరికీ తెలీదు. ప్రేమ ఎందుకు పుడుతుంది, ఎలా పుడుతుంది, ఎప్పుడు పుడుతుంది అనే విషయం ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సమంతపై నాగ చైతన్యకు పుట్టిన ప్రేమ కూడా అలాంటిదే అని అంటూ ఉంటారు చాలామంది. కానీ నాగ చైతన్య సమంతాన్ని ప్రేమించడం వెనకాల చాలా పెద్ద రహస్యం ఉందని, అది ఎవరికీ తెలియని రహస్యం అని అంటూ ఉంటారు. ఈ విషయం నాగ చైతన్య తల్లికి తప్ప, అతనితో ఉండేటువంటి సన్నిహితులు తప్ప ఎవరికి తెలియదని అంటూ ఉంటారు. చెన్నైలో ఉండేటువంటి తన తల్లి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి వచ్చే చైతన్య ఆమె ఇంటికి దగ్గరలోటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయికి తన ప్రేమను కూడా ప్రపోజ్ చేశాడట, కానీ దానికి ఆమె నో చెప్పిందట. ఈ విషయం తన తల్లితో చెప్పి బాధపడేవాడట చైతన్య అప్పుడప్పుడు. ఇది ఫ్లాష్ బ్యాక్ల సంగతి. ఈ విషయాన్ని అసలు సీరియస్గా తీసుకోవద్దని, ఇలాంటివి జీవితంలో చాలా సమస్యగా చాలా నార్మల్గా జరుగుతూ ఉంటాయని సర్ది చెప్పే ప్రయత్నం చేసిందట ఆమె చెల్లి. అసలు విషయం ఏంటంటే చెన్నైలో నాగ చైతన్య ప్రేమించిన అమ్మాయి పేరు కూడా సమంతనే అని, అలా సమంత అనే పేరు మీద నాగ చైతన్యకి మోజు ఎప్పటి నుంచి ఉండిపోయిందని, ఆ పేరు తన జీవితంలో చాలా స్పెషల్గా ఉండిపోయిందని అంటున్నారు. అయితే తన రెండో సినిమాలోనే సమంత ఇతనికి హీరోయిన్గా తగిలింది. ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్గా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ సన్నివేశాలు, అలాగే డైరెక్టర్ గౌతమ్ మీనన్ కూడా వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ప్లాన్ చేయడంతో ఈసారి హీరోయిన్ సమంతతో నిజంగానే అతను ప్రేమలో పడిపోయాడు. హీరోయిన్ సమంత కూడా చైతన్య ప్రేమను వెంటనే అంగీకరించింది. ఎన్నో సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. వదిలిపెట్టకుండా వీరిద్దరి మధ్య ప్రేమ అలా అలా కొనసాగుతూ వచ్చింది. హీరోయిన్ సమంతతో తనకున్నటువంటి ప్రేమ వ్యవహారాన్ని తన తల్లితో చెప్పినప్పుడు మాత్రం ఆమె మాత్రం షాక్ అయ్యారట. ఇన్నాళ్ల తర్వాత కూడా సమంత అనేటువంటి పేరు దొరకగానే ప్రేమించేసావా అంటూ హెచ్చరించి, అయితే అది ఒక కారణం అయితే పర్లేదు కానీ అదే కారణంతో ప్రేమించొద్దని వార్నింగ్ ఇచ్చారట. సమంత అనే పేరు జీవిత భాగస్వామిగా సమంతనాథం తెచ్చుకోవడానికి చాలా పెద్ద కారణంగా మారిందని చాలామంది చెప్తూ ఉండేటువంటి మాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.